నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, రాజధాని అమరావతి శ్మశానంలా బొత్స ఒక్కడికే ఎందుకు కనిపిస్తోంది? రాజధానిపై ఇంతవరకు ఎటు తేల్చుకోలేని నిర్ణయం తీసుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంత్రులతో రకరకాల ప్రకటనలు చేయిస్తూ గందరగోళం పరిచేలా, అనిశ్చితి కలిగేలాగా వరుసగా ప్రకటనలు చేయించుకుంటూ వస్తున్న సందర్భంలో నిన్న మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అమరావతిలో ఏముంది అక్కడ శ్మశానమే, అది చూడడానికి విపక్ష నేత చంద్రబాబు ఎందుకు వస్తున్నారు, శ్మశానాన్ని చూసి ఏడవటానిక అంటూ మళ్ళీ ఒక వివాదాస్పదమైనటువంటి అదుపులో లేని భాషతోనూ ఆయన ఒక విచిత్రమైన ప్రకటన చేయటం మళ్ళీ రాష్ట్ర ప్రజలందరినీ, ముఖ్యంగా 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన మరి 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల్ని మళ్ళీ తిరిగి ఆందోళనకు గురి చేసేటటువంటి ఒక పరిస్థితిని కల్పించింది. అసలు రాజధానిపై ఇంత గందరగోళం ఎందుకు? కొత్త ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారు. మరి 151 సీట్లతో 80% పైగా మరి మెజారిటీతో గెలిచినటువంటి ఈ ప్రభుత్వం రాజధానిపై ఒక నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది? మేము ఇక్కడ కడతాము, కంటిన్యూ చేస్తామనో, లేక నిదానంగా కడతామనో, లేక అసలు ఇక్కడ కట్టమనో, లేక ఫలానా ప్రాంతానికి మారుస్తామనో ఎందుకు చెప్పలేకపోతుంది? చెప్పలేకపోగా ఈ ప్రాంతంపై మరి మునిగిపోతుందని, మరి దీన్ని అసలు ఏ కమిటీ నిర్ధారించలేదని, మేము మళ్ళీ కమిటీ వేస్తున్నామని చెప్పి మరి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను మరుగుపరిచేలాగా ప్రకటనలు చేయడం, మునిగిపోతుందంటూ మంత్రులంతా కలిసి నానా హడావుడి చేసి ఇంతవరకు మరి ఆ మునిగిపోయే విషయాన్ని మరి క్లారిటీగా ప్రూవ్ చేయలేకపోయినటువంటి వాతావరణం, ఇవన్నిటినీ చూస్తే మరి ఇప్పటికి కూడా ఎందుకు మరి కొన్ని వేల మంది రైతుల గుండెల్లో ఆందోళన కలిగేలాగా, అనేక మంది ఈ రోజున దిగులు పడిపోయిన పరిస్థితుల్లో మరి ఈ రాజధాని వ్యవహారం ఎందుకు ఇలా గందరగోళంగా మరి ఇలా సాగిపోతూ ఉందనేది అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు కొత్తగా విపక్ష నేత చంద్రబాబు రాజధాని ప్రాంతాలను పర్యటించడానికి వస్తుండగానే మరి విచిత్రంగా కొత్తగా కొంతమంది రైతులు, చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు, మాకు సింగపూర్ చూపించి మాయ చేసి మా దగ్గర భూములు లాక్కున్నాడు, మరి కొన్ని భూములు వాళ్ళ తాలూకు వ్యక్తులు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి కొనుక్కొని బిల్డింగులు మాత్రం గుంతల్లో కట్టారు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి కొంతమంది రైతులు తెరపైకి వచ్చారు. తీరా దీన్ని చూస్తే వీళ్ళ వెనక వైసీపీ నాయకుల హస్తం ఉంది, వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని వైసీపీ నాయకులకు సంబంధించిన గ్రామాల తాలూకు రైతులని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో బాబు టూర్ చేసినందువలన ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి, లేక ఈ ప్రభుత్వం భయపడవలసిన అవసరం ఏముంది, అక్కడ రాజధాని ప్రాంతంలో ఈ ప్రభుత్వానికి కలిగే రాజకీయ లేకపోతే సామాజిక పరమైనటువంటి నష్టం ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితి. మరి ఇది కాకుండా బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటువంటి మాటలు మాట్లాడటం, మరి దీన్ని శ్మశానంతో పోలిస్తే మరి ఇదే శ్మశానంలో సెక్రటేరియట్ నడుస్తూ ఉంది, అందులోనే మరి బొత్స సత్యనారాయణ గారు కూడా కూర్చొని పనిచేస్తున్నారు, మరి ఇదే శ్మశానంగా పోల్చినటువంటి ప్రాంతంలోనే అసెంబ్లీ ఉంది. మరి దీని అంతటికీ చూస్తే మరి ఒక పక్క సెక్రటేరియట్, అసెంబ్లీ, మరి హ్యాపీనెస్ లాంటి నిర్మాణాలు, ఒక పక్క హైకోర్టు నడుస్తూ ఉండగా మరి మనం సెక్రటేరియట్కి కానీ హైకోర్టుకి కానీ అసెంబ్లీకి కానీ అత్యున్నతమైనటువంటి గౌరవం ఇస్తాం ప్రజాస్వామ్యంలో, అవి మనం దేవాలయాలుగా భావిస్తాం అసెంబ్లీని కానీ హైకోర్టుని కానీ. మరి ఇటువంటి ప్రాంతాన్ని ఆయన శ్మశానంగా వర్ణించడానికి ఆయన భాషపై అదుపు లేదా, లేకపోతే నోటికి ఆ సమయానికి ఏదో వస్తే అది మాట్లాడతారా, ఏమీ తెలియనటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ మరి బొత్స సత్యనారాయణ గారికి రాజధాని ప్రాంతం శ్మశానంలా కనిపిస్తూ ఉంటే మరి అందుకు కారణాలు ఏమిటనేది కూడా ఆయన మాట్లాడాలి కదా. మరి గత ఈ ప్రభుత్వం రాకముందు వరకు అక్కడ 40-50 వేల మంది కార్మికులు పనిచేస్తూ నిరంతరం అనేక యంత్రాల రణగొండ ధ్వనుల మధ్య మరి ఎప్పుడూ నిర్మాణాలు జరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్మాణంలో ఉన్నటువంటి రాజధానిని చూడాలని చెప్పి అక్కడికి బస్సుల్లో రావడం, ఇటువంటి కోలాహల వాతావరణం నుంచి సడన్గా అక్కడ నిర్మానుష్యమైపోయి మనుషులు ఎవరో తిరగనటువంటి పరిస్థితి, అక్కడ మిగిలిపోయి ఉన్నటువంటి ఇసుక ఇనుములను దొంగలెత్తుకుపోయే పరిస్థితి, వాళ్ళని పోలీసులు అదుపు చేయలేకపోయినటువంటి పరిస్థితి, ఇదే గనక మరి ఆయన శ్మశాన వాతావరణం అనుకుంటే దీనికి కారణం ఈ కొత్త ప్రభుత్వమే అని చెప్పి ఆయన ఒప్పుకొని తీరాలి. మాకు ఇష్టం లేదు కనుక మేము వదిలేశామని చెప్పినా కూడా ఈ ప్రభుత్వాన్ని అడిగేవాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. అందువల్ల అసలు రాజధాని ప్రాంతాన్ని మరి ఇప్పుడు కొత్తగా వివాదం చేయటం, కంటిన్యూస్గా వివాదం చేయటం,
ఇదంతా జరుగుతూ ఉండగానే ఓ పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంపై సమీక్ష జరిపి మరి సిఆర్డీఏతోనూ ఏడీఏతోనూ కూర్చుని ఆయన మరి తగ్గించండి పరిమాణం తగ్గించండి, కుదించి మనం కడదాము, ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్పి ఆయన చెప్పడం, మరి ఇదంతా దేనికి సంకేతమో ఒక అర్థం కానటువంటి పరిస్థితి. ఓ పక్క ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తుండగానే మరి మున్సిపల్ శాఖ మంత్రి ముందు హ్యాపీ నెక్స్ట్ వరకు కడతాము, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాజధాని సంగతి తేలుతుంది అని చెప్పి ఒక ప్రకటన, మరి అలాగే రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసిస్తాము, రైతులకు మాత్రం రాజధాని సంగతి తర్వాత తెలుస్తామని. మరి రైతులు దేనికోసం భూములు ఇచ్చారు? రాజధాని కడతామంటే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి రివర్సిబుల్ ప్లాట్లు మాత్రం ఇచ్చి మిగిలిన భూమిని మీరు ఏదో చేసుకుంటామంటే రైతులు ఎలా ఒప్పుకుంటారు? ఒకవేళ ప్రభుత్వం మాది మా ఇష్టం మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే కూడా అది ఏ చట్టం కింద చెల్లుతుంది? ఇవన్నీ కూడా ఆలోచన లేకుండా మరి ఈ రోజున బొత్స సత్యనారాయణ కేవలం విపక్ష నేత పర్యటనని మరి అడ్డుకోవడానికో, దాన్ని తేలికపరచడానికో, రాజకీయ పరంగా ఎదుర్కోవడానికో, మరి ఇంత పూర్తి మెజారిటీ బలం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళు నిరంతరం భుజాలు తడుముకుంటూ ఒక అనిశ్చితి గందరగోళం సృష్టిస్తూ ఇదే సందర్భంలో స్మార్ట్ సిటీలు అంటూ మరొక అంశం కూడా తెరపైకి తీసుకురావటం, మరి రాష్ట్రంలో కొన్ని స్మార్ట్ సిటీలను డెవలప్ చేస్తామన్నప్పుడు మరి మీకు రాజధానిని కట్టడానికి నిధులు లేవు, రాజధాని నిర్మాణానికి ఫండ్స్ లేవు అని అనుకున్నప్పుడు మరి స్మార్ట్ సిటీలకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ మీరు స్మార్ట్ సిటీలకు ఫండ్స్ రేజ్ చేయడానికి మీ దగ్గర ఏదైనా పథకం కొత్త వ్యూహం ఉంటే మరి అదే స్మార్ట్ సిటీలను అమరావతిలో ఎందుకు కట్టకూడదు? మరి ఇప్పుడు అమరావతిలో ఒక కిటక్ కూడా పెట్టలేదని చెప్పిన మీరు అదే అమరావతిలో ఇప్పుడు మీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారు, మీ కళ్ళెదురుగా 33,000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది, మరి అందులో మీరు స్మార్ట్ సిటీ ఎందుకు డెవలప్ చేయకూడదు? వీటన్నిటికీ ప్రశ్నలు లేవు. వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రకటనకి మరో ప్రకటన మరి ఆటంకంగా మారటం, అడ్డంకిగా మారటం, ఒకదాన్ని సమాధానం దొరికితే మరో దానికి ప్రశ్నగా ఉదయించటం, ఇటువంటి ఒక గందరగోళ పరిస్థితుల మధ్య ప్రస్తుతం రాజధాని ప్రాంతం నలిగిపోతూ ఉంది, రైతులు నలిగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ముందు ఇప్పుడు భారతదేశం కొత్తగా విడుదల చేసినటువంటి పొలిటికల్ మ్యాప్లో అమరావతి లేకపోవడం, లేకపోయినప్పుడు మరి ఈ ప్రభుత్వం ఒక అదిగో చూసారా మరి అమరావతిని చంద్రబాబు నోటిఫికేషన్ చేయలేదు, మరి అందుకే మరి మ్యాప్లో లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తులు మరి తిరిగి కేంద్ర ప్రభుత్వం తన పొరపాటును సరిదిద్దుకొని పొలిటికల్ మ్యాప్లో అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా గుర్తించి ప్రకటించిన తర్వాత మరి ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదు. అంటే మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒప్పేసుకుంది కనుక రాజధాని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పేసుకుంటున్నట్ట. అసలు ఇంతవరకు ధైర్యంగా ఒక ప్రకటన చేయలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది? మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పటికి కూడా మేము రాజధాని విషయంలో ఇక్కడ స్పష్టంగా లేము, మేము ఇక్కడ కట్టము అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి మీరు ఇప్పుడు నిర్మిస్తామన్నటువంటి స్మార్ట్ సిటీలు ఏ దొనకొండలోనో ఏ కడపలోనో లేకపోతే మరెక్కడో మీరు కట్టేదానికి బదులుగా ఈ అమరావతిలోనే కట్టచ్చు. వీటన్నిటినీ వదిలేసి రాజధానికి మరి గత ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు, ఏమీ ఖర్చు పెట్టలేదు అని చెప్పి ఓ పక్క, మరి మీరే నియమించినటువంటి పీటర్ కమిటీ 39,000 కోట్లు ఖర్చు పెట్టారు, అందులో 30,000 కోట్లు అవినీతి జరిగిందని ఓ పక్క, మరి మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సిఆర్డీఏ మేము 8,900 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని వాళ్ళు అధికారికంగా వాళ్ళు ఒక లెక్క చెప్పడం, ఏమిటి గందరగోళం అంతా? ఇదంతా కాకుండా మళ్ళీ జిఎన్ రావు కమిటీ అంటూ మరి వాళ్ళ రాష్ట్రం అంతా తిప్పి రాజధానికి ఏది సరైన ప్రాంతం అని చెప్పి మళ్ళీ తెలుసుకొని ఆ తర్వాతనే మేము రాజధాని నిర్మాణం గురించి మాట్లాడతామని చెప్పి మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు అనేక రకాలుగా ప్రకటనలు చేయటం, ఇదంతా చూస్తే అసలు రాజధాని గురించి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ భూముల్ని ఇలాగే ఉంచి రాజధాని కట్టకుండా ఈ భూముల్ని ఏం చేయాలనుకుంటున్నారు? అలాగే భూములు ఇచ్చిన రైతులు ఈ రోజున వాళ్ళు చెప్తున్నటువంటి ఆవేదన, మాకు తరతరాల నుంచి మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి భూమి, ఆ భూమి వలన మాకు వ్యవసాయం అనే వృత్తి ఉంది, ఈ రోజున మేము మా వ్యవసాయం అనే కుల వృత్తిని మేము వదులుకొని మా తాతలు పూర్వీకులు ఇచ్చినటువంటి భూమిని వదులుకొని ఆ భూమితో మాకున్న బంధాన్ని వదులుకొని మరి ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంది మాకు ఆ ల్యాండ్తో, అయితే ఇది రాజధానిగా మారుతుంది అప్పుడు మా కళ ఇంకా పెద్దదవుతుంది, మా బాండేజ్ ఇంకా పెద్దదవుతుందని వాళ్ళు భావించి మేము భూములు ఇచ్చామని చెప్తూ ఉంటే మరి వాళ్ళ యొక్క సెంటిమెంట్ని వాళ్ళ త్యాగాన్ని ఈ రోజున మరి కేవలం బురదలో తొక్కేసినటువంటి విధంగా మాట్లాడటం, వాళ్ళ త్యాగాలని కనీసం మాత్రంగా గుర్తించకపోవటం, పైగా వాళ్ళందరినీ దగ్గర బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపణలు చేయటం, దీనిపై మరి కోర్టులకి గ్రీన్ ట్రిబ్యునల్కి అనేక చోట్లకి వెళ్ళినప్పటికి కూడా మరి ఎక్కడ కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు రాకపోవటం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి మరి రాజధాని విషయంలో మన అభిప్రాయం తప్పు,
మరి మరి ఎక్కడ కూడా ఎటువంటిది జరగలేదని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి రావాల్సి ఉన్న సందర్భంలో కూడా ఇంకా అనిశ్చితిని కంటిన్యూ చేస్తూ ఇట్లాగే గందరగోళపరుస్తూ ఉన్నారంటే వాళ్ళు చెప్పినటువంటి ముంపు ప్రాంతంగా రుజువు చేయలేకపోయారు, వాళ్ళు చెప్పినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ని రుజువు చేయలేకపోయారు, మరి వాళ్ళు చెప్పినటువంటి అవినీతిని రుజువు చేయలేకపోయారు. ఇలా ఏ అంశాన్ని కూడా వాళ్ళు చేసిన ఆరోపణలు ప్రతిపక్షంలో ఉండగా కానీ కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కానీ చేసినవేవీ కూడా రుజువు కాకపోగా ఈ రోజున మళ్ళీ తిరిగి గందరగోళపరిచేలాగా బొత్స సత్యనారాయణ శ్మశానం తప్పాల్చడం అంటే ఖచ్చితంగా ఇది హక్కుల ఉల్లంఘనే. ఇదే ఈరోజు గుండబద్దలు.